పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతి నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనము 2022 సంవత్సరం నవంబర్ నెల 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. వృషభ రాశి వారి యొక్క గ్రహస్థితిని పరిశీలించినట్లయితే గతంలో, గత మాసంలో లేదా ఈ నవంబర్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు పడినట్టు ఎక్కువ ఇబ్బందులు అయితే మాత్రము వృషభ రాశి వారికి సెకండ్ హాఫ్ లో ఉండవు, తగ్గుతాయి కొద్దిగా. ఎందుకంటే గ్రహస్థితి కొద్ది కొద్దిగా ఇప్పుడిప్పుడు అనుకూలంగా మారుతున్నది, తాత్కాలికమైనటువంటి ఉపశమనం జరుగుతున్నది ఈ రాశి వారికి. ఎందుకంటే రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు రాశికి సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు. సప్తమ స్థానంలోనే ముఖ్యంగా మూడు గ్రహాలు, రవి, పుష, శుక్ర గ్రహాలు సంచరిస్తున్నాయి. రాశిలోనే కుజుడు వక్రంలో సంచరిస్తున్నాడు. కుజస్తంభన కూడా వృషభ రాశిలోనే జరుగుతున్నది. ముఖ్యంగా వృషభ రాశిలో జన్మించినటువంటి వారు ఎన్ని విషయాలు ఉన్నప్పటికీ కూడా ఫ్యామిలీ వైజ్గా అంటే కుటుంబ సంబంధమైనటువంటి విషయాల మీద ఈ రాశి వారి ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు, తీసుకున్నప్పుడు దాని ఫలితం ఎలా ఉంటుందనేటటువంటి విషయం గురించి ముందుగానే ఎక్కువగా ఆలోచిస్తారు. ఎవరైతే ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి కోర్టు సంబంధమైనటువంటి విషయాలతో బాధపడుతున్నారో, వాటి తీర్పు కోసం చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారో, అటువంటి వారు ఆశాజనకమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారు పొందటానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారస్తులకు ఈ మాసం అత్యంత అనుకూలమైనటువంటి కాలం. ఎందుకంటే సర్వం సిద్ధమైపోయింది, ప్లాట్ఫామ్ అంతా రెడీ అయిపోయింది, మీరు చేయటమే ఆలస్యం. అంటే సమస్తమైనటువంటి పనులకు కూడా శ్రీకారం చుడుతున్నది. ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు, ఆటంకాలు, ప్రతికూలతలు లేకుండా సర్వం సిద్ధమైపోయింది, సమస్తం చేయగలిగినటువంటి శక్తి, యుక్తి ఇక్కడ ఈ మాసంలో వృషభ రాశి వారికి అందుతుంది. కానీ జన్మ కుజగ్రహం యొక్క సంచారం అనేటటువంటిది కొన్ని ఊహించినటువంటి విపరీతమైనటువంటి పరిణామాలకు దారితీస్తుంది. అది ఎటువంటి పరిణామాలంటే, ఊహించినటువంటి విధంగా అసలు సమస్య లేదు, రాదు అనుకున్నటువంటి చోట సమస్యలు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. కనుక అటువంటి విషయాలలో అన్ని సమస్యలకి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మాట్లాడేటటువంటి మాట సక్రమంగా, సవ్యంగా లేకపోయినా, కొద్దిగా ఆవేశాన్ని ప్రదర్శించినా, కొద్దిగా కంట్రోల్ కోల్పోయినా సరే సమస్యలు అనేటటువంటివి ఎక్కువగా వస్తాయి. ఈ మాసంలో వృషభ రాశి వారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా కంట్రోల్ కోల్పోకూడదు. కార్య సాధకులు ఎప్పుడూ కూడా కార్యాన్ని సాధించడం మీద మాత్రమే మనస్సును దృష్టి పెట్టాలి, లగ్నం చేయాలి తప్ప అనవసరమైనటువంటి విషయాల మీద ఎప్పుడూ కూడా ఫోకస్ చేయకూడదు. ఎప్పుడైతే ఈ రాశిలో జన్మించినటువంటి వారి యొక్క దృష్టి ప్రధానమైనటువంటి విషయం మీద నుంచి చిన్న చిన్న విషయాల మీద దృష్టి మరల్చి తద్వారా కార్యంలో అపజయం కలిగే అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ మాసంలో చేసేటటువంటి వివాహ ప్రయత్నాలు శీఘ్రంగా ఫలించేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఆర్థికంగా కనుక పరిశీలిస్తే గతం కన్నా కూడా ఈ మాసం కొద్దిగా అనుకూలమైనటువంటి స్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే సంతానపరమైనటువంటి విషయాలలో శుభవార్తలు కూడా వింటూ ఉంటారు. ఈ మాసంలో చేసేటటువంటి స్థిరాస్తులు కానీ, గృహ నిర్మాణ ప్రయత్నాలు కానీ చేసేటటువంటి పనులు చక్కగా ఫలిస్తూ ఉంటాయి. గతంలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా తీరిపోతూ ఉంటాయి. కానీ కొద్దిగా మానసికమైనటువంటి ఆందోళన అనేటటువంటి ఎక్కువగా ఉండే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలలో పారదర్శకత అనేటటువంటి చాలా అవసరం. ఎక్కడా కూడా ట్రాన్స్పరెన్సీ కనుక మిస్ అయిందంటే ఇబ్బందులు కలుగుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ మాసంలో తీర్థయాత్రలు కానీ, దేవతా దర్శనం కానీ జరిగే అవకాశాలు కూడా ఈ మాసంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జన్మంలో సంచరించేటటువంటి కుజగ్రహం యొక్క వీక్షణం కూడా రాశికి అష్టమ స్థానం మీద ఉంటున్నటువంటి కారణం చేత ఊహించినటువంటి విధంగా ఆకస్మికమైనటువంటి ప్రమాదాలు కానీ, రుణబాధలు కానీ కలగటము, చిన్న చిన్న ఇబ్బందులు కలిగే అవకాశాలను కనుక ఈ విషయంలో ఎక్కువగా జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా ఎక్కడా కూడా ఈ రాశిలో జన్మించినటువంటి వారు ఆర్గ్యుమెంట్స్కి అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలి. కానీ రాశికి 9వ స్థానంలో శని స్వక్షేత్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత భాగ్య శని ప్రభావం అనేటటువంటిది అపరిమితమైనటువంటి సంపదను కలిగిస్తుంది. అపరిమితమైనటువంటి మానసిక అంటే కార్యంలో, కార్యాన్ని సాధించడంలో తాత్కాలికమైనటువంటి ఆటంకాలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాన్ని మాత్రమే ఇక్కడ రాశి వారు పొందే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ మాసంలో చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలు కూడా చక్కగా ఫలిస్తూ ఉంటాయి.
దంతుపాటు గురుబలం కూడా చక్కగా ఉన్నటువంటి కారణం చేత ఎంత పెద్ద సమస్య ఉన్నప్పటికీ మీరు పరిష్కారం ఆలోచించి లోపే సమస్యకు సొల్యూషన్ వస్తూ ఉంటుంది. కానీ పార్ట్నర్షిప్ తో వ్యాపారం చేసేటటువంటి వారు కానీ టెక్స్టైల్ బిజినెస్ చేసేటటువంటి వారు కానీ కొన్ని ఊహించిన సమస్యలు పొందుతూ ఉంటారు. పార్ట్నర్షిప్ వ్యాపారం చేసేటటువంటి వారికి పార్ట్నర్స్ మధ్య విభేదాలు కలిగే అవకాశాలు కూడా ఉంటాయి. కనుక ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా ఈ మాసంలో గతంలో కోల్పోయినటువంటి దాన్ని ఒకటి పొందటానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఉన్న రోజులు కనుక మనం పరిశీలించినట్లయితే 16వ తేదీ ఉదయం నుంచి 16వ తేదీ సాయంత్రం 6:59 వరకు ఉన్న సమయం అంతా కూడా ఈ రాశి వారికి సంపూతమైనటువంటి మిత్ర బలం కలుగుతుంది, సోదర బలం పెరుగుతుంది, సర్కిల్ పెరుగుతుంది, కమ్యూనికేషన్స్ పెరుగుతూ ఉంటాయి. చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా స్పష్టంగా ఎదుటివారికి చక్కగా చెప్పగలుగుతూ ఉంటారు. 16వ తేదీ సాయంత్రం 6:59 నుంచి 19వ తేదీ ఉదయం 5:28 వరకు ఉన్న సమయం అంతా కూడా గృహ నిర్మాణ పరంగా కానీ చేసేటటువంటి గృహ నిర్మాణ పరంగా కానీ స్థిరాస్తుల పరంగా కానీ వృద్ధి జరిగే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఇక్కడ వాహన యోగం కానీ విలువైనటువంటి వస్తు సేకరణ కానీ జరుగుతూ ఉంటుంది. 19వ తేదీ ఉదయం 5:28 నుంచి 21వ తేదీ మధ్యాహ్నం 12:26 వరకు ఉండేటటువంటి సమయంలో శుభవార్తలు వింటారు. సంతానపరమైనటువంటి విషయాలను ఊహించినటువంటి ఆనందం కలుగుతుంది. అలానే ఏదో అంటే వెతకపోయిన తీగ కాలికి తగిలింది అన్నట్టుగా ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటే ఊహించినటువంటి లబ్ధి చేకూరే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత 21వ తేదీ మధ్యాహ్నం 12:26 నుంచి ఈ రాశి వారికి 27వ తేదీ రాత్రి 10 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా పూర్తిగా ప్రతికూలమైన సమయం. 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఆరోగ్య సమస్యలు కానీ మానసికమైన అశాంతి కానీ అంతర్గత శత్రువులు ప్రబలటం కానీ జరుగుతూ ఉంటాయి. 23వ తేదీ నుంచి 25వ తేదీ సాయంత్రం వరకు ఉన్నటువంటి సమయంలో కొద్దిగా కుటుంబంలో వాగ్వివాదాలకు దారిపడటం కానీ అంటే కోరుకున్నది పొందలేకపోవటం కానీ జరుగుతూ ఉంటుంది. 25వ తేదీ నుంచి 27వ రాత్రి 10 వరకు ఉన్న సమయంలో ప్రయాణపరమైనటువంటి చిక్కులు కానీ ప్రయాణపరమైన నష్టాలు కానీ ఆర్థిక నష్టాలు కానీ సంభవించే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఇక 27వ తేదీ నుంచి 30వ తేదీ సాయంత్రం వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగిస్తూ ఉంటుంది. మీ రాశి ప్రకారం కనుక పరిశీలించినట్లయితే, గోచారీత్యా కనుక పరిశీలించినట్లయితే, వృషభ రాశిలో జన్మించినటువంటి వారు ఈ మాసంలో 88% ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు. మరి ఈ ఉత్తమమైనటువంటి ఫలితాలు అందరూ పొందుతారా అంటే, ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో దోషం ఉండదో వారు సత్ఫలితాలు పొందుతారు. వ్యక్తిగత జాతకంలో దోషం ఉన్నటువంటి వారు సత్ఫలితాలు పొందలేకపోతారు. అటువంటి సందర్భంలో వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దానికి తగిన విధంగా దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు. ఇవి వృషభ రాశికి సంబంధించినటువంటి నవంబర్ ద్వితీయార్థం యొక్క ఫలితాలు. శుభం.